గుర్తుపరిచే విధంగా మీరు ఈ మెసేజ్ పెట్టారు. అయ్యా, నేను మీలాగా కులాన్ని తాకట్టు పెట్టి మీకులాగా అమ్ముడుపోలేదు. నేను శ్రీనివాసరావు గారు అసలు 2009లో కులమంతా పార్టీలకు అతీతంగా మీకు సపోర్ట్ చేయడం జరిగింది. 2014 ఎన్నికలు వచ్చేసరికి మీరు ఆమంతి కృష్ణమోహన్ గారి దగ్గర ఏ విధంగా సపోర్ట్ చేశారు? మరలా 2019 ఎన్నికలు వచ్చేసరికి మీరు యూటర్న్ తీసుకొని తెలుగుదేశం పార్టీలో ఎన్నికల ప్రచారం ఎందుకు చేశారు? అంటే మీలాగా పార్టీలు మారుతూ అమ్ముడుపోయే తత్వం మాది కాదు. మీరు ఏ విధంగా ఎన్నెన్ని పార్టీలు మారింది మన కులంలో ఉన్న అందరికీ బాగా తెలుసు. ఇకపోతే మీరు మాట్లాడితే 7 కోట్లు మన కులానికి వచ్చేదాన్ని చెందిన కౌతల్ శ్రీనివాసరావు, కేఎస్ఆర్ ఎమ్మెల్యే గారు డైవర్ట్ చేశారు, దాన్ని రాకుండా చేశారు అని చెప్పడం జరిగింది. ప్రతిసారి ప్రచారం చేస్తున్నారు. అసలు విషయం మీకు తెలుసయ్యా, 7 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ని మన కళ్యాణ మండపంలో మన కుల బాంధవులందరి సమక్షంలో అసలు ఆ విషయాన్ని తీసుకొచ్చింది మేము. దాని పరిగణలో తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి సమక్షంలో వారి ద్వారా అప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రపోజల్ని అంగీకారం చేసే విధంగా ప్రయత్నం చేసింది మేము. దానికి సపోర్ట్ చేసింది ఎమ్మెల్యే గారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఆమంతి కృష్ణమోహన్ గారు అది ఆ రోజు ఆ ప్రపోజల్ని సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. అది కేవలం ప్రపోజల్ మాత్రమే, అది ఎక్కడా కూడా సంక్షమైనట్టు దాఖలాలు లేవు. కావాలంటే మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని కోరుతున్నాం అనేది ఆయన ప్రచారం చేస్తున్నాడు. అది వాస్తవం కాదు, ఆయన అనౌన్స్ చేయడం మాత్రమే జరిగింది. ఆ అనౌన్స్ కూడా దానికి ముందు ఎమ్మెల్యే గారు పద్మశాలి మన వ్యూవర్స్కి ఈ విధంగా ట్రీట్మెంట్ ప్లాంట్ వస్తే బాగుంటుంది, ప్రపోజల్ పెట్టింది ఆయన, మేము పెట్టి ఆయనతో రిక్వెస్ట్ చేసి మొత్తం 7 కోట్లు ప్రతిపాదన అది మొత్తం వచ్చినట్టు మీరు ఎదుర్కొనేసుకున్నట్టు వీడు అధ్యక్షుడిగా ప్రతిపాదన పెట్టి వీడు పని చేసుకున్నట్టు 3 కోట్లు చేసుకున్నట్టు డైరెక్ట్ అంటే వాస్తవం చేనేత వృత్తికి సంబంధించిన డైయింగ్లు కానే కాదు. ఒక డైయింగ్ ఏమో తిరుపతికి సంబంధించింది, రెండోది వచ్చేసి తెలంగాణకు సంబంధించింది. తిరుపూరు తెలంగాణకు సంబంధించింది కానే డైయింగ్ తీసుకుని ఒక పర్మిషన్ తీసుకొని 29 బోర్లు అడ్డగోలుగా బోర్లు వేసి ఏరియా మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంటే ఆ ఏరియాని దృష్టిలో చాలామంది ఫిర్యాదులు వెళ్తే అప్పుడున్న శాసనసభ్యుడు అది చూసి అధికారులందరూ కలిసి వెళ్ళి అది మొత్తం ఇన్స్పెక్షన్ చేసి ఇది చట్టరీత్యా నేరం అని చెప్పని తెలిసి దాన్ని మోహించడం జరిగింది. రెండవ టైంకి వచ్చేసి తెలంగాణ సంబంధించిన ఇంకొక టైం, అది కూడా భూమి మొత్తాన్ని కలుషితం చేసే విధంగా భూ ఉపయోగాలను కలుషితం చేసే విధంగా డైన్లు, ఇలాంటి డైన్లని ఊహించడం జరిగిందే కానీ మీరు ఇలాగా తప్పుడు ప్రచారాలు చేసే విధంగా ఎక్కడ జరగలేదు. ఇంకొకటి 2015లో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి విషయాలు చెప్తాను. ఎందుకంటే నన్ను ఆర్థిక నేరవేణి చేశాడు, ఎవరి దగ్గర మన
శ్రీకాకుళం అంటూ చైర్మన్ నేను వేయకూడదయా, నేను కౌన్సిల్ వేయకూడదు, ఎమ్మెల్యే పోటీ చేసుకోండి, నేను వద్దనుకున్నాను కదా, రెండు వేల పదకొండు మార్పించాను కదా అని చెప్పి నేను ప్రశ్నిస్తే అదే ఉండదండి. చైర్మన్ అయితే ఆయన ఎమ్మెల్యే మీరు చైర్మన్ కాంబినేషన్ బాగుంటుంది. మేము 2009లో పద్మశాలి కోరుకోవడం నీకు చేయలేదా, కాంగ్రెస్ పార్టీ చేసుకోవడం మా కోసం మీకోసం ఏం చేసాం మా కోసం చేయలేదని చెప్పి మీ రోజు వరకు కూడా ఆ 70 లక్షలు బట్టి ఇవ్వకుండా మోసం చేసినటువంటి నువ్వా, ఆర్థిక నేరగాడు నేనా? మేము కష్టపడి 2 సంవత్సరాలు ఎండకెండి వాన తెలిసి నాసేపు కాంప్లెక్స్ కట్టిస్తే మీ స్నేహితులైనటువంటి నా బామ్మర్ది భాగానికి అసలు వడ్డీతో పాటు 70 లక్షలు ఇచ్చి నేను అప్పుడుగా ఇల్లు వాకి లేకుండా ఉంటే నాకు రావాల్సినటువంటి అదనంగా 5 పైసల వాటాతో కలిపితే నాకు 77 లక్షలు రావాలి, 5 సంవత్సరాలు కలిపితే దగ్గర 2 కోట్ల రూపాయలు రావాలి. నీ దగ్గర చట్ట ప్రకారంగా ఈ సందర్భంగా వసూలు చేస్తాను. ప్రజాకోర్టులో నేను నువ్వు ఏదైతే నా పరుగు తీసావో వీధి వీధిన తోటవారి పని నుంచి పందల పల్లె వరకు కూడా ఇంటికి తిరిగి కరపత్రాలు ఇచ్చి నువ్వు చేసిన మోసాన్ని తెలియజేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. రెండు 2011 ఎన్నికల్లో నా బుద్ధి మీద కత్తి పెట్టి ఎక్స్ఎమ్మెల్యే గారు చెప్పారని 2014లో గజనం గారు తిప్పిందైతే ఆయన మీడియేటర్ గారు పనిచేస్తూ వారు ఏం చెప్తే చేసే పరిస్థితులు తయారైపోయి నా బామ్మని తీసుకెళ్ళి నన్ను రాజీనామా చేయించారు. సంతోషం. తర్వాత కలిసి మనం వ్యాపారం చేసాం, నాజేట పెట్టాం, ఇందాక చెప్పినటువంటి 77 లక్షలు మోసం చేసాం. మరి 2014 ఎలక్షన్లో సునీత గారిని ఓడించాలంటే కృష్ణమోహన్ గారి ప్యానల్లో పద్మశాలిలో చైర్మన్ కావాలి. మరి మా అమ్మ నేను ఎక్కడా కూడా పొరపాటు చేయలేదు చెప్తే ఇండిపెండెంట్గా గెలిచేదానికి నన్ను హైదరాబాద్లో కౌన్సిలర్గా వేయమని మొత్తం డబ్బులు మేమే ఖర్చు పెట్టుకుంటామని చెప్పి నా 3 కోట్ల రూపాయల బాకీలు కూడా చెల్లిస్తామని చెప్పి నన్ను ఎలక్షన్లో పోటీకి దింపి కేవలం 40% డబ్బులు ఇచ్చి మీరు తమాషా చూస్తే అంటే మళ్ళీ కూడా నన్ను ఓడించాలని చూసారా? నేను ఆ రోజున ప్రైవేట్గా డబ్బులు తెచ్చుకుని నేను పెట్టినటువంటి మెసేజ్లు ఇద్దరే ఉన్నారు, ఒకరు కేఎస్ఆర్ గారు, 2 ఎక్స్ఎమ్మెల్యే గారు. వాళ్ళిద్దరూ కలిసి నేను ఏర్పాటు చేసినట్టే పందలపల్లిలోనూ కొత్తపేటలోనూ టౌన్లో పెట్టి మీరు ఈ విధంగా మెసేజ్ పెట్టారు కాబట్టి మీరు మాట్లాడిన తప్పు, ఇదిగో ఈ జీవో రాలేదు అని చెప్పి చెప్పాలి. మీరు ఆ పని చేయకుండా పందలపల్లిలో ఎక్స్ఎమ్మెల్యే గారు చెప్పారని ఈ విషయాన్ని తెచ్చి పద్మశాలి సంఘంలో పెట్టి, మరి పద్మశాలి సంఘం అని పెట్టినప్పుడు కేవలం వైఎస్ఆర్సీపీనే కాదుగా, పద్మశాలి సంఘంలో తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు, బీజేపీ వారు ఉన్నారు, స్వతంత్రులు ఉన్నారు, మిగిలిన వారిని ఎందుకు పిలవలేదు? నేనేదో తప్పు చేశాను అన్నప్పుడు నన్ను కాకుండా మిగిలిన వారిని కూడా పిలిచి మాట్లాడకుండా మనం అన్నదమ్ముల్లాగా ఎంతో అన్యోన్యంగా సంఘాభివృద్ధిలో కానివ్వండి, మరి పద్మశాలి సేవ కళ్యాణ మండపం కట్టే విషయంలో కానివ్వండి ఏ విధంగా సహకరించారనేది అవ్వారు శ్రీనివాసరావు గారితో పాటు కూర్చుని అందరూ తెలుసు. మరి మీరు ఎవరో రాసిన స్క్రిప్ట్ తీసుకొని మీతో అన్నదమ్ముళ్ళగా ఉండే నేను, మీతో ఎవరితో వివాదం నేను, 2 సార్లు కేఎస్ఆర్ గారు నాతో భాగస్వామ్యం, 2000 నుంచి 2004 దాకా ఆయన వ్యాపారం ప్రారంభంలో ఆయన అభివృద్ధిలో మా హెయిర్ షాప్లో ఎంతో అభివృద్ధి తోడ్పట్టాం తెలుసది. తర్వాత నాజేటర్ కొన్నప్పుడు అందులో కూడా మేము భాగస్వామ్యం చేశాం. మరి అయితే కేఎస్ఆర్ గారు మరి పిచ్చి పిచ్చి కూతలు మానుకో, తప్పుడు మాటలు మానుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతావా? దీన్ని ఏమంటారు, ఇది రాలేదా? నేను ఈ సభాముఖంగా చెప్తున్నా, మేము మీరు ఛాలెంజ్ చేశారు కదా, మీరు ఛాలెంజ్ చేయటంలా ఈ కింద ఉన్న సంతకాలు చేనేత అధికారులు ఒకరు చీరాల ప్రాంతాల అధికారి గంజి నాగరాజు గారు, ఒకరు రైల్వే స్టేషన్ ఎదురున్నటువంటి నేత బజార్లో ఉంటారు ఏడీ హ్యాండ్లూమ్స్ శివనారాయణ గారు, మీరు వారి దగ్గర మాట్లాడుకొని వారితో ప్రెస్ మీట్ పెట్టి నన్ను పిలవండి, నేను వచ్చి మాట్లాడతాను. ఈ కాపీ మీ అందరం కూడా పోస్ట్ చేస్తాను, సందర్భం తెలియజేస్తున్నాను.
నుండి వ్యాపారాలు చేస్తే నేను నష్టపోయానే కానీ మిమ్మల్ని ఎవరు నేను నష్టపోవచ్చు, అలాగని మిమ్మల్ని నేను ఎక్కడ నిందించరా. అసలు నన్ను 2009 టికెట్ వచ్చి గెలిచి ఓడిపోయిన తర్వాత 2011 బలవంతంగా ఎక్స్ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పి నా వామర్తో నా గొంతు మీద కత్తి పెట్టి ఇన్ఛార్జ్ పది రాజీనామా చేయించింది నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. పోనీ నీ మాట ప్రకారం ఆయన మాట ప్రకారం చేసినా కానీ నేనేమైనా అమ్ముడుపోయానా, నువ్వేమన్నా నాకు డబ్బులు ఇచ్చావా, పోనీ వేరే సహాయం చేసావా, ఎక్కడికైనా సరే వచ్చి మాట్లాడతాం, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ కాదు ప్రజాకోపంలో తెలుసుకుంటాం. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.